మన ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవరాజ్ నెమ్మది అనేటువంటి ఈ మా ఛానల్ వీక్షిస్తున్నందుకు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది మరి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు, మరి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెను వెంటనే. అండ్ తర్వాత మరి బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది. మరి అలా మీరు దేవుని యొక్క వాక్యాన్ని లేంటి యొక్క వీడియోస్ని అన్నింటిని కూడా వీక్షించి మరి దైవదీనులు పొందగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. వచ్చిన మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ గాడ్ బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు 2020. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఈ యొక్క అద్భుతమైనటువంటి మెసేజ్లో నుంచి. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఆటగాళ్ళు అనేక మంది ఉంటారు. వారు క్రికెట్లో అద్భుతమైనటువంటి ప్రదర్శనని ఇవ్వగలిగిన వారు ఉంటారు, అథ్లెట్స్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, మరి కొంతమంది హాకీ, ఫుట్బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ ఇట్లా వివిధ రకాలైనటువంటి ఆటలన్నింటిలో కూడా చాలా ప్రావీణ్యతను కలిగినటువంటి వారు అనేక మంది ఉంటారు. వారికి స్పోర్ట్స్ ఇంకొక 6 మంత్స్లో ఉన్నాయి అనగానే వారు రెడీ అవుతారు, సిద్ధపడతారు. ఏమవుతారు? యా, దే బిగిన్ గెటింగ్ రెడీ. ఎగ్జామ్ రాసేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగానే పలానా తేదీల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడతాయి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఏమవుతారు? సిద్ధపడతారు, రెడీ అవుతారు. అట్లాగే మనము కూడా ప్రతి దినము వేఆర్ గెటింగ్ రెడీ ఎవ్రీ ఇన్ ద మార్నింగ్, ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్. మేబీ ఫర్ ద జాబ్, ఆర్ మేబీ ఫర్ ద ఫ్యామిలీ ఫీడింగ్, మన జాబ్ కొరకో, లేకపోతే మనము యూనో మన కుటుంబాన్ని పోషించుకోవడానికి, లేకపోతే ఒక పని నిమిత్తం దేనికో దానికి సిద్ధపాటు అనేటువంటిది అనేది మనకి కనబడుతూ ఉంటుంది, సిద్ధపాటు అని కనబడుతుంటుంది. ఐ సీ సంథింగ్ దిస్ వే టుడే, వీఆర్ జస్ట్ ఇన్ 2019 ఈవెన్ నౌ. ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్, ఒక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా? మనము 2020లోకి వెళ్ళడానికి ఇంకొక 35 మినిట్స్ ఉన్నాయి. నా లిజన్ దిస్ కేర్ఫుల్లీ. ఇన్ దిస్ 35 మినిట్స్, ఈ 35 నిమిషాలలో ప్రపంచంలో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఏదైనా జరగచ్చు. ఎంతోమంది చనిపోవచ్చు, ఎంతోమంది పుట్టొచ్చు, ఎంతోమందికి నష్టం కలగవచ్చు, ఎంతోమంది లాభపడవచ్చు, ఎంతోమంది అనారోగ్యం పాలవచ్చు, మనశ్శాంతిని కోల్పోవచ్చు, జాబ్ను కోల్పోవచ్చు, నష్టపోవచ్చు, అలాగే బెనిఫిట్ కూడా అవ్వచ్చు, ఆశీర్వాదం కూడా పొందవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ విద్ ఇన్ దిస్ ఫ్యూ మినిట్స్ దట్ వీఆర్ అబౌట్ టు గో ఇన్ టు 2020. ఈ 2020లోకి ప్రవేశించబోయేటువంటి ఈ అర్ధ గంట కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ద హ్యూమన్ లైఫ్. ఐ వాజ్ థింకింగ్, ఐ వాజ్ డ్రైవింగ్ కార్ టు ద వర్షిప్ టుడే. నేను మేము ఇంటి దగ్గర నుంచి వస్తూ ఉండగా నేను చూశాను ఒక ఇద్దరు కుర్రోళ్ళు బైక్ మీద చాలా స్పీడ్గా ఇలా డ్రైవ్ చేసుకుంటా, యూనో స్నేక్ టైప్లో అలా ఇలా అనుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఐ వాజ్ థింకింగ్, ఎందుకో ఆ తొందర, ఎందుకో ఆ క్రేజీ, ఎందుకో ఆ యొక్క ఉద్రేకము, ఎందుకో ఆ యొక్క ఎకిలితనము. ఐ వాజ్ థింకింగ్ ఏమో, ఇంకొక 30 మినిట్స్ ఉంది ఇప్పుడైతే మనకి, మేము వచ్చే ముందు కొన్ని గంటలే ఉంది. 2020లోకి వెళ్లకుండా ఆగిపోయే అవకాశం కూడా ఉందా లేదా అనొచ్చు. మేము బైకుల మీద లేం కదా ఇక్కడ కూర్చున్నాంగా, మనకు కూడా గ్యారంటీ లేదు. స్తోత్ర, ఎనీవన్ కెన్ డై విద్ ఇన్ దిస్ ఫ్యూ మినిట్స్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ దిస్ ఫ్యూ మినిట్స్. వీఆర్ ఇన్ 2019
We have only one line for few minutes to get into the 2020. I was thinking, Prabhu, what kind of message are you giving to these people today? And God was speaking to me. Can you turn your Bibles to Joshua chapter 3, please? Yehoshua Grandamu, Mudavadhyayamu. Yehoshua Grandamu, Mudavadhyayamu. Madat Nundi Chadukune Mundu. Let's listen to the text background. Oksarvinda. దేవుడైన యెహోవా తన దాసుడైనటువంటి అబ్రహామును ప్రేమించి అన్యజనులోంచి ప్రత్యేకపరిచి రా, నేను చూపించబోయేటువంటి ప్రదేశమును నేను నీకు ఇస్తాను, నువ్వు అడిగిపెట్టిన ప్రతి చోటు నీదే అవుతుంది. ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ దట్ యు రియలీ వాంటెడ్ అండ్ నేను బ్లెస్ చేస్తాను, నీ వల్ల సమస్త సృష్టి లేకపోతే ఈ యొక్క జనులందరూ కూడా ఆశీర్వించబడతారని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. అంటే అబ్రహాము ప్రకారం, దేవుడు ఆశీర్వించిన ప్రకారం ఇస్సాకు, యాకోబు, యాకోబు నుంచి 12 మంది నుంచి అనేక మంది ఇస్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి అక్కడి నుంచి వారు విడిపించబడి వారు మరలా కనాను దేశానికి ప్రయాణమయ్యారు. ఎర్ర సముద్రం దాటారు, 10 ఆజ్ఞలు తీసుకున్నారు. అక్కడి నుండి మోయాబు ప్రాంతాన్ని దాటి యోర్ధాన్ నది అనేటువంటి ఒక నది మాత్రమే అడ్డుగా ఉంది. ఈ యోర్ధాన్ నది దాటితే దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దాన దేశం అనేటువంటిది వారు సంపాదించుకోగలుగుతారు. వారికి వాగ్దాన దేశానికి మధ్యలో ఉన్నటువంటిది ఏంటయ్యా అంటే యోర్ధాను నది. చెప్పండి, ఏంటనే నది. అయితే వీళ్ళంతా కూడా కొత్త జనరేషన్. వీరికి యెహోవా దేవుని యొక్క చట్టము కానీ యెహోవా దేవుని యొక్క ఆజ్ఞలు కానీ తెలియవు గనుకనే దినవృత్తాంతముల గ్రంథములో మోషే చనిపోక మునిపే వారికి మరలా మొత్తము రాసి ఆయన చూపించాడు. ద్వితీయోపదేశకాండంలో వారందరికీ వినిపించాడు. అదైన తర్వాత మోషే చనిపోయాడు, నాయకత్వం యెహోషువాకు వచ్చింది. యెహోషువా జనులందరూ నడిపించుకుంటూ యోర్ధాను ఒడ్డునున్నాడు. దేవుడు యెహోషువాతో మాట్లాడుతున్నాడు, జోషువా, ఐ విల్ బి విత్ యు జస్ట్ లైక్ ఐ వాజ్ విత్ మోసెస్. మోషేతో ఎలా ఉన్నానో ఐగుప్తు దేశములో నుండి, మోషే కర్ర ఎత్తడము నుండి, ఆయనకి నేను ఆజ్ఞాపించినప్పటి నుండి, ఆయన పట్ల నేను ఎట్లాంటి కార్యములు చేశానో, ఆయనకి ఎట్లా తోడై ఉన్నానో, ఆయన ఎట్లా గొప్ప చేశానో, ఆయన ఎట్లా మహిమపరిచానో, ఐ విల్ ఆల్సో బ్లెస్ యు, నేను కూడా నిన్ను ఆశీర్వదిస్తాను, నేను కూడా నీకు తోడై ఉంటాను, నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోటు కూడా నీదే అవుతుంది, నువ్వు నా మాటలను అంగీకరించినట్లయితే అని చెప్పి దేవుడు యెహోషువాకు కూడా చెప్పాడు. యెహోషువా దేవుని మాటలు విన్నాడు. యోర్ధాన్ నది ఇవతల వారు ఉన్నారు, యోర్ధాన్ నది అవతల వాగ్దాన దేశం ఉంది. చెప్పలు కూడా మహిమ పరుద్దాం. హల్లెలూయా. నౌ హియర్ ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్. నౌ ఇప్పుడు మనం కూడా ఫస్ట్ అంటే జనవరి 1st ఎంటర్ అవగానే అందరం ఏం చేస్తాం, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటామా? సరే, హ్యాపీ న్యూ చెప్పుకుంటాం, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాం. కానీ మనం ఏం చేస్తాం, వి ఆల్వేస్ ఆస్క్ వాగ్దాన కార్డ్స్ చూస్తాం, ప్రామిస్ కార్డ్స్ కోసం ఏం చేస్తాం చూస్తాం, అవి ప్రార్థన చేసి తీసుకుంటాం, తీసుకొని దాంట్లో ఏమొచ్చిందో దాన్ని విశ్వసిస్తాం. విశ్వసించి ఈ సంవత్సరంలో దేవుడు నీకు తోడైండి, నీకు ఆశ్రయం కొని నీకు నిన్ను గొప్ప చేసేదను, నీకు ఆశ్రయం ఇచ్చేదను, ఇవన్నీ చూడగానే ప్రభా నాకు తోడైంటో అన్నావు, నీకు స్తోత్రం అని చెప్పేసి ఆ వాగ్దానం పట్టుకుని చాలా బలంగా విశ్వసించి ప్రార్థన చేసి ఆ రోజు మాత్రమే అంత తర్వాత మర్చిపోతాం అనుకోండి, అది మీ అందరికీ తెలిసిన విషయమే. తర్వాత మీరు బైబిల్లో పెట్టేసుకుని మర్చిపోతారు, ఏదో డేట్ రాసుకొని. బట్ యు నో వాట్, వి ఆల్వేస్ లుక్ ఫర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. మనము దేవుని యొక్క వాగ్దానం కొరకు ఏం చేస్తున్నాం చెప్పండి, ఏం చేస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. మీకు పోయిన సంవత్సరం జనవరి 1 మీరు తీసుకున్న వాగ్దానం ఇప్పుడు ఎంతమందికి గుర్తుందో ఒకసారి చేతులు ఎత్తని చూస్తాను. హౌ మెనీ ఆఫ్ యూ రియల్లీ రిమెంబర్ ద ప్రామిస్ దట్ యూ హ్యావ్ టేకెన్ లాస్ట్ ఇయర్ అండ్ యూ స్టిల్ రిమెంబర్ ఇట్ టుడే? ఇప్పటికీ నాకు గుర్తే ఉంది పాస్టర్ గారు, నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న వాగ్దానం నిజంగా దేవుడు ఆ వాగ్దానం ప్రకారం నా జీవితంలో చేశాడని వాళ్ళు చేతులు ఎత్తండి. చేశాడా? నాకు వాగ్దానం వచ్చింది కానీ ఆ ప్రకారం జరగలేదని వాళ్ళు చేతులు ఎత్తండి. ఓహో, అయితే దేవుడు ఖచ్చితంగా చేశాడనమాట. స్తోత్రం, స్తోత్రం.
హల్లెలూయా. మనం కూడా ఏమున్నామండి, వాగ్దానం తీసుకోవడానికి సిద్ధముగా ఉన్నాం కొద్ది క్షణాల్లో. నౌ లిజన్, ఈవెన్ ద సిచ్యువేషన్ ఆఫ్ జోషువా, యెహోషువా ఇస్రాయల్ ప్రజలకు సిచ్యువేషన్ కూడా ఏంటంటే యోర్దాన్ నది దాటాలి. యోర్దాన్ నది దాటాలి అంటే ఏమి చేయాలి? వాడే సపోసుడు, దేవర్ నాట్ ఎ ఫ్యూ పీపుల్, వారేదో కొంతమంది మాత్రమే కాదు, ఒక 100 మంది మాత్రమే కాదు, ఒక వాడ కట్టుకొని దానిలోంచి ఈదుకుంటూ వెళ్ళిపోవడానికి, దానిలో ప్రయాణం చేసి వెళ్ళిపోవడానికి, అది చిన్న చిన్న నది కాదు, అది చిన్న ప్రాంతము కాదు, వారు చిన్న ఐ మీన్ కొంతమంది ప్రజలు మాత్రమే కాదు, అనేక మంది ప్రజలు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇన్ని లక్షల మంది యోర్దాన్ నదిని దాటాలంటే వారు ఏం చేయాలో దేవుడు తెలియజేస్తున్నాడు. యెహోషువా వేకువను లేచినప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం, యెహోషువా గ్రంథం, అతడును ఇస్రాయల్ అందరును షిత్తీము నుండి బయలుదేరి యోర్దాన్ నదికి యోర్దానుకు వచ్చి దాని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఇలాగూ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచునప్పుడు, స్తోత్రం, మీరు మీ దేవుడైన నిబంధన మందసము వాగ్దానమునకు సూచన, దేవునికి స్తోత్రం, నిబంధన మందసము దేవుని సహవాసమునకు సూచన, దేవునికి స్తోత్రం, నిబంధన మందసము ఆయన నీతికి సూచన, దేవునికి స్తోత్రం, నిబంధన మందసము ఆయన ఆశీర్వాదమునకు సూచన, హల్లెలూయా, నిబంధన మందసము ఆయన కాపుదలకు సూచన, ఆయన ప్రొవిజన్కి సూచన. ఆ నిబంధన మందసును మోసుకొని పోయి యాజకులు మీ ముందు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను అని తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నౌ లిజన్ దిస్ వన్ కేర్ఫుల్లీ. నౌ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ యూ సపోజ్ టు డూ, ఏం చేయాలి, ఏం చేయాలో తెలుసా? అక్కడ ఒక మాట ఉంచండి చివరిలో, దాని వెంబడి ఏం చేయాలండి, దేని వెంబడి వెళ్ళాలి, ఏమండి, మందసమును వెంబడి వెళ్ళాలి. స్తోత్రం. యు హ్యావ్ టు ఫాలో వాట్ గాడ్ షోస్ యూ. నీకు దేవుడు ఏమి చూపిస్తాడో, ఆయన మార్గం ఎలాంటిదో, ఆయన ఎట్టి రీతిలో నడిపిస్తాడో, ఏ మార్గం కూడా నేను తీసుకువెళ్తాడో, అలా నువ్వు ఏం చేయాలి, నీ యొక్క జీవితమును నడిపించుకుంటూ వెళ్ళాలి. స్తోత్రం. యోర్దాన్ నది దాటడానికి నీ సొంత ప్రయత్నాలు చేయడం కుదరదు. యోర్దాన్ నది దాటడానికి ఆ యొక్క మందసమును లేచి వారు దాన్ని తీసుకువెళ్తున్నప్పుడు నీవు కూడా లేచి నీ ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళడం కుదరదు. యూ హ్యావ్ టు ఫాలో ది ఆర్క్ ఆఫ్ కవెనెంట్. నువ్వు మందసమును వెంబడించాలి. యు హ్యావ్ టు లుక్ అట్ ద లెవైట్స్, లేవీలను చూడాలి. వారు మందసము మోస్తుండగా వారిని వెంబడించి వెళ్ళాలి. యూ కెనాట్ గో వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు గో, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అంటే కుదరదు. యూ కెనాట్ క్రాస్ ద రివర్ ఆఫ్ జోర్డాన్. యోర్దాన్ నువ్వు దాటలేవు నీ ఇష్ట ప్రకారం చేస్తే. ఈ 2019 కొద్ది క్షణములే ఉంది, దాటడం కుదరదు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే. బహుశా ఈ 2019లో నువ్వు ఇష్టం వచ్చినట్టు కొన్నిసార్లు నడుచుకున్నావేమో. You might have behaved like that. Your attitude may not be such a pleasing to God. Devuniki anta ishtapurukamainatuvanti attitude lo nu undi undakapovochu ee oka 2019 lo. But now God is telling you how to have a good attitude. Ento telusa attitude cheppandi, follow the ark of covenant. Em cheyali, mandasamunu వెంబడించాలి. చెప్పలు కొట్టు మహింపరుద్దాం. హల్లెలూయా. మందసమును వెంబడించాలి. యు హావ్ టు ఫాలో ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్. ఇట్ సింబలైజెస్ గాడ్స్ ఫెలోషిప్. అది దేవుని సహవాసమును ఏం చేస్తుంది, చూపిస్తుంది. ఇంతకుముందు నేను వారి సాక్ష్యం వింటూ ఉంటున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, సీరియస్లీ కమింగ్ టు విజయవాడ ఫ్రమ్ హైదరాబాద్, గోయింగ్ టు సమ్వేర్ ఫ్రమ్ ఎనీవేర్, ఇక్కడికి వచ్చారనే కాదు బట్ ఎక్కడైనా సరే, ఒక ఆత్మీయ సహవాసము మనకు దొరికితే అది ఎంత అద్భుతమైనటువంటి అనుభూతినిస్తుందో ఆధ్యాత్మికంగా.
ఎంత మనశ్శాంతినిస్తుందో, ఎంత చక్కటి దేవుని కృపను లేకపోతే ద గ్రేట్ ఫెలోషిప్ అనుభవాన్ని ఇస్తుందో అనుకుంటా నేను కూడా. స్తోత్రం. అండ్ వీ రియలీ షుడ్ హ్యావ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ గ్రేట్ ఫెలోషిప్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెస్టిఫైయింగ్ దట్ వే. నౌ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు దాని వెంబడి వెళ్ళాలి. యూ హ్యావ్ టు గెట్ అప్. ఈరోజు మన వాక్య అంశం ఏంటండి చెప్పండి? గెట్ రెడీ. చెప్పండి ఏంటండి? గెట్ రెడీ టు వాట్? గెట్ రెడీ ఫర్ 2020, 2020వ సంవత్సరం. 2000 సంవత్సరం వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు, యుగాంతం వచ్చేస్తుంది, మనం మునిగిపోతాం, కాలిపోతాం, మెస్ అయిపోతాం, ఏదో అయిపోద్ది, అసలు మనం బ్రతకం ఈ లోకంలో అనేసి ఏయో పిక్చర్లు తీసేసి ఈ న్యూస్ ఛానళ్ళు సమస్త ప్రపంచాన్ని భయపెట్టేసేసి ఏదో చేసేసి యుగాంతం అని చెప్పేసి దాని మీద ఏదో మూవీలు తీసి ఏదో చేశారు. దేవుడు 2000 సంవత్సరం దాటేసి 20 సంవత్సరాలు మనల్ని కాపాడాడు. స్తోత్రం, హల్లెలూయా. బహుశా మీలో చాలామంది 2000 సంవత్సరంలో కూడా పుట్టి ఉండలేదు. కొంతమంది పుట్టి ఉంటారు, అప్పుడే పుట్టుంటారు కొంతమంది. గమనించిన ప్రేమని దేవుని బిడ్డలారా, మేమందరం చాలా గొప్పలం. ఎవరమో తెలుసా? 2000 90స్లో పుట్టిన వాళ్ళు మేము గొప్పలం. ఎందుకంటే మేము ఒక యుగాన్ని దాటాం. మీరు యుగంలో పుట్టారు. స్తోత్రం. మేము యుగానే దాటేసాం. 2000 దాటేసాం. ప్రేమని దేవుని బిడ్డలారా, యు హ్యావ్ టు గెట్ రెడీ టు ఫేస్ 2020. మీరు అనొచ్చు అదేంటంటే ఇంకా కొన్ని నిమిషాలే కానీ. మీరు కొన్ని నిమిషాల్లో చూస్తున్నారు, కానీ ఎప్పుడైతే 12 దాటిందో ఆ 001 దగ్గర నుండి, 001 అని 01 ఉంటుంది కదా, 01 దగ్గర నుంచి మళ్ళీ నీకు నెక్స్ట్ ఇయర్ అంటే 2021 మళ్ళీ మనం ఇలా కూర్చుంటామే ఎక్కడో ఇంకెక్కడో, అప్పటిదాకా మీరు చేయాల్సిందేంటి తెలుసా? ఏం చేయాలి మీరు? యూ హ్యావ్ టు గెట్ రెడీ ఎవ్రీ డే. ఇట్ ఈస్ ద గెట్టింగ్ రెడీ ఫర్ ద గాడ్స్ గ్లోరీ, గాడ్స్ ఫెలోషిప్. దాని వెంబడి వెళ్ళవలను. మీకు నువ్వు దానికి దాదాపు 2000 కోల మూరల ఎడమ ఉండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందు వెళ్ళినది కాదు. వై సి లుక్ ఎట్ దిస్ వాట్ ఈస్ సెయింగ్. ఏం చెప్తున్నాడు? మీరు ఎందుకు దాన్ని వెంబడించాలి? బికాస్ ఇట్ ఈస్ గాడ్ హూ నోస్ ద వే. ఇట్ ఈస్ నాట్ యూ నోస్ ద వే. నీకు కాదు తెలిసింది ద్వారము, మార్గము. నువ్వు అనుకోవచ్చు ఐ నో హౌ టు గో, నాకు తెలిసి ఎలా వెళ్ళాలో. బహుశా నీ ఎస్టిమేషన్ రాంగ్ అయి ఉండొచ్చు. ఇట్ ఈస్ గాడ్ హూ లీడ్స్ యూ ఈవెన్ ఇన్ 2020. చప్పుడు కూడా మహిమ పరుద్దాం. హల్లెలూయా. అండ్ గాడ్ సేస్ మీరు వెళ్ళేది ఇంతకు ముందు వెళ్ళేటువంటి త్రోవ కాదు. దిస్ ఈస్ నాట్ ద సేమ్ వే దట్ యూ హ్యావ్ కమ్. ఇంతకుముందు వచ్చినటువంటి త్రోవ కాదు. దిస్ ఈస్ డిఫరెంట్. ఎస్, దిస్ 2020 ఈస్ ట్రూలీ డిఫరెంట్, విల్ బి డిఫరెంట్. మేబీ మెనీ థింగ్స్ దట్ యూ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ హ్యావ్ డన్ ఇన్ దిస్ 2019లో నీవు ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయనివి నీకు ఇప్పుడు దాకా జరిగి ఉండుంటాయి. ఎస్ సార్, నో. మేబీ నీ లైఫ్ను మార్చేవి, మేబీ నీ లైఫ్ను మార్చేవి, బహుశా నిన్ను పుష్ చేసేవి, లేకపోతే నిన్ను పుష్ చేసేవి. ఇలా అయినా పుష్ చేసేవి, లేకపోతే అనగదొరుక్కేవి, ఇలా అయినా పుష్ చేసేవి. నీ జీవితంలో జరగండొచ్చేమో చాలా హర్డిల్స్, అనారోగ్యాలు, కష్టాలు, నష్టాలు, బాధలు, వ్యాధులు, నిందలు, మెనీ థింగ్స్ మైట్ హ్యాపెన్. ఎన్నో జరుగుంటాయి. ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు మీరు వెళ్ళబోయేటువంటిది ఇంతకు ముందు వెళ్ళినటువంటిది కాదు. ఈజ్ దట్ గాడ్ ప్రామిసింగ్ ఓన్లీ బ్లెస్సింగ్స్ ఇన్ దిస్ 2020? నో మై డియర్ ఫ్రెండ్స్, గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద బ్లెస్సింగ్స్ ఓన్లీ ఇన్ 2020. ఆల్వేస్ వీ లవ్ టు టేక్ ప్రామిస్ కార్డ్ ప్రార్థన చేయంగా లేదా అనుకోవచ్చు. ఎక్కడే రెండు మూడు తీసేసుకొని కళ్ళు మూసుకొని మొత్తం కిలికేసి వై డూ ఆల్ దోస్ థింగ్స్. ఒక వ్యక్తి చెప్పాడు, నౌ లిసన్,
ఎందుకు ప్రామిస్ కార్డులే తీసుకోవాలి, వార్నింగ్ కార్డులను కూడా ఒకటి పెడితే బాగుంటుందేమో అన్నాడు. ఏంటి బాబీ, జాగ్రత్త నా ప్రియమైన కుమారుడా అని అట్లాంటివి ఏమైనా పెడితే బాగుండేమో. వార్నింగ్ కార్డ్స్ ఇప్పుడు మెసేజ్ అంటున్నటువంటి ఎవరైనా ప్రేరేపించబడి నెక్స్ట్ ఇయర్కి దయచేసి వార్నింగ్ కార్డ్స్ అని కూడా చేయండి. అది దేవుని యొక్క మాటలో నుంచే స్తోత్రం. వాట్ అండ్ వి టేక్, వీ డోంట్ టేక్, అమ్మా నాకు నాకు అంతగా మ్యాచ్ అవ్వట్లేదు. మేబీ హూ నోస్, గాడ్ ఈస్ టాకింగ్ టు యూ, బెటర్ యూ బీ కేర్ఫుల్ ఇన్ ద 2020, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్, ఏదో వస్తుంది నీ జీవితంలో, కేర్ఫుల్గా ఉండు ప్రియమైన కుమారుడా అని చెప్పడానికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడనుకోవచ్చుగా. ఎబ్బే మనకు అయ్యొద్దు, మనకేం కేవలం వాగ్దానాలే కావాలి, వాగ్దానాలే. నిన్ను ఆశీర్దిస్తాను, నీకు తోడాయంట, నీకు గొప్ప కార్యం చేస్తాను, నీ బుట్ట నిండిపోద్ది, నీ గిన్నె నిండి పొల్లిపోద్ది, ఇయే కావాలి. ఏ వార్నింగ్ ఎందుకు తీసుకో, వీ డోంట్ లైక్ టు టేక్ వార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ, ఇస్ నీ సీ ఆల్వేస్ దేవుడు ఓన్లీ బ్లెస్సింగ్ చెప్పడు ఎప్పుడు కూడా. ఆర్ యూ లిజనింగ్ టు మీ? ద్వితీయోపదేశకాండంలో మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు కూడా చాలాసార్లు చెప్పిందండి తెలుసా, మీరు నా ఆజ్ఞను అనుసరించిన ఎడల నేను ఇలా చేస్తాను, మిమ్మల్ని ఇలా ఆశీర్దిస్తాను, ఇలా గొప్ప చేస్తాను, ఇలా మీకు ఆశీర్ గాడ్ బ్లెస్ దెమ్ అండ్ ఎప్పుడైతే అంటాడు మళ్ళీ, మీరు నా ఆజ్ఞను అనుసరించక వాటిని త్రొట్టిల్లిన ఎడల నేను ఇలా చేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు దేవుడు. ఎక్కడ? ద్వితీయోపదేశకాండంలో. గాడ్ హ్యావ్ గివెన్ దెమ్ ద వార్నింగ్ ఆల్సో, బట్ యూ బీ కేర్ఫుల్. And that's the same way we have to pray, Lord, what is my promise and what is my warning? Bondi stotram, what is my promise and what is my warning? Tandri nu naaku icchetuvanti vaagdhanam enti, alage nu naaku icchetuvanti warning enti? Avunu. Now here God says, meer elledi intaku mundu meer ellindadi kaadu, andike meeku em undali, oka warning undali. You be careful in that. You be careful in that. Warning undali. Now listen this carefully. Meer vellu throva meer intaku mundu vellindi kaadu, meeru daanni gurthu pattavalenu ganuka aa mandasamuku samipamga meeru nadavaladu. Okay, nadavaradu. Aidu vachanu. Mariyu యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మీరును మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి, పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఏమిచ్చాడు అంటే ఏంటో, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ అ కమాండ్ రైట్, విచ్ మీన్స్ అనదర్ టైప్ ఆఫ్ వార్నింగ్. హీ వాస్ టెలింగ్, మీరు వాగ్దాన దేశంలోని కడుగు పెట్టాలంటే మందసాన్ని వెంబడిస్తే మాత్రమే చాలదు. మందసములో దేవుని యొక్క పదార్థాల యొక్క రెండు పలకలు ఉన్నాయి, అహరోను చిగురించి కర్ర ఉంది, మనతున్నటువంటి పాత్ర ఉంది, అవి మందసములో మాత్రమే ఉన్నాయి. అందరికి చాలా మందికి మందసములోనే ఉంటాయి, అన్ని మనసులో ఉండవు. ఎక్కడ ఉండాలి? మందసములోనే ఉండిపోవాలా, మనసులో ఉండాలా? స్తోత్రం. చాలామందికి మందసంలోనే ఉంటాయి, గోడల మీద క్యాలెండర్ రూపంలో వేలాడుతూ ఉంటాయి, ఫోన్లో ఒక యాప్ రూపంలో అలా ఉంటుంది, కానీ ఎప్పుడు ఓపెన్ చేయం. బహుశా నేను అనుకుంటా ఇదో ఒక యాప్ ఉంది తెలుసా, మేనేజ్ మై మొబైల్ అని ఒక యాప్ ఉంది, మీకు తెలుసో తెలీదు. మేనేజ్ మై మొబైల్ అనే యాప్లో మీరు ఒకవేళ కనుక చూస్తే ఏ యాప్ ఎప్పుడు ఓపెన్ చేశారు, ఓపెన్ చేసి ఎంతకాలం అవుతుందని కూడా ఉంటుంది, అది పెట్టుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది బైబిల్ ఎప్పుడు ఓపెన్ చేశారు. వి డోంట్ ఓపెన్ బైబిల్ we don't read at least the Bible which hangs as a calendar in our bedroom. Praman devan billara, hallelujah, deniki jagratha padandi. God is telling you, parishuddha parchukondani em chestaranta aagne ichadu. Munde em cheyali manandram, mandasanni vembadinchali. Rundadu em cheskovali, parishuddha parchukovali, పరిశుద్ధపరచుకోవాలి. ఆ తర్వాత మనం ముందు చూసినట్లయితే, లెట్ మీ ఆల్సో టాక్ అబౌట్ దిస్ పాయింట్, మందసము నీతో ఉండాలి లేదా నీలో ఉండాలి, అంతేగాని మందసములో మాత్రమే దేవుడి మాటలు ఉండి నువ్వు మాత్రమే దానికి దగ్గరగా ఉంటావు మాత్రమే కాదు,
దేవుని వాక్యం నీలో ఉండాలి. ఎందుకంటే మందసము అనేటువంటిది దేవుని యొక్క సహవాసానికి గుర్తు. స్తోత్రం. మందసము దేవుని సహవాసానికి గుర్తు. లెట్ మీ టెల్ యూ దిస్, వారికి అప్పుడు ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథం ఏదైతే ఉందో, ఆ యొక్క పదాజ్ఞలు ఏవైతే ఉన్నాయో, అవి ఆ పెట్టెలో పెట్టుకొని, నేను అనుకుంటాను అవి వస్తువులే కానీ వారు మోస్తుంది ఒక పెట్టే కానీ, ఆ లేవీలు ఎంత భయముతో, ఎంత భక్తితో, ఎంత భక్తి శ్రద్ధలతో అది దేవుని మాటలని, దేవుని ప్రసన్నతని, ఆయన సహవాసమని, ఆయన ప్రత్యక్ష దాని మీద ఉందని వారు గుర్తెరిగి భయముతో దాన్ని మోసుకుంటూ గడగడలాడుకుంటూ ముందుకు సాగారు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందసము దేవుని సహవాసానికి గుర్తు. మీరెవరు మందసం చూడిపోతే అలా ఉంటుంది చూడండి. అండ్ మందసం పైన రెండు కెరూబులు ఉంటాయి. అండ్ మందసం లోపల అహరోను చిగురించిన కర్ర, పది ఆజ్ఞలైన రెండు పలకలు, మన్నాతోనేటువంటి బంగారు పాత్ర ఉంటుంది. నా లిజన్ దిస్, ఆరో వచనంలో, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందు నడువుడని యాజకులకు అతడు సెలవేయగా వారు నిబంధన మందసం ఎత్తుకొని ప్రజల ముందు నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడై ఉన్నట్లు, చెప్పండి, సి గాడ్ గాడ్ ఇస్ టాకింగ్ అగైన్, ఐ విల్ బి విత్ యూ యాజ్ ఐ వాజ్ విత్ మోసెస్. నౌ లిజన్, నౌ గాడ్ ఇస్ టెల్లింగ్ యూ, ఐ విల్ బి విత్ యూ యాజ్ ఐ వాజ్ ఇన్ 2019, ఐల్ బి విత్ యూ ఇన్ 2020. స్తోత్రం. 2019లో ఏ విధంగా వస్తున్నాను ఉన్నాను, ఐగుప్తు నుంచి మిమ్మల్ని ఏ విధంగా అయితే నడిపించాను, ఎర్ర సముద్రం ఎట్లయితే దాటించాను, మీకు ఆకలి వేసినప్పుడు ఏ విధంగా అయితే మీకు మన్నాను ఇచ్చాను, పూరేళ్ళని ఇచ్చాను, దాహం వేసినప్పుడు ఏ విధంగా అయితే బండ నుంచి మీకు నీరుని ఇచ్చాను, ఎట్లా సమృద్ధిని చూపించాను. కెన్ యూ రిమెంబర్ మై గ్రేస్ ఇన్ యువర్ లైఫ్ దట్ వాజ్ ఆల్రెడీ హ్యాపెన్ ఇన్ 2019? స్తోత్రం. 2019లో నేను మీకు చూపించిన కృప ఏదైతే ఉందో అలాగే మీకు 2020లో కూడా దేవుడు చూపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. స్తోత్రం. ఏం చేయాలి మనం? మందసాన్ని వెంబడించాలి. రెండోది ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. వాట్ ఇస్ ఇట్ మీన్ బై దాట్? ఏంటి ఆ పరిశుద్ధపరచుకోవడం అంటే? నౌ లిజన్ దిస్ కేర్ఫుల్లీ. వారికి సున్నతి చేయబడాలి. చాలామందికి సున్నతి చేయబడాలి. అయితే ఆ సున్నతి వారికి అక్కడ జరిగింది. వారికి సున్నతి జరిగింది. సున్నతి కలిగిన వారు మాత్రమే ఎక్కడికి వెళ్తారు తెలుసా? వాగ్దాన దేశంలో అడుగు పెడతారు. స్తోత్రం. సున్నతి కలిగిన వారు మాత్రమే వాగ్దాన దేశంలో అడుగు పెడతారు. ద సేమ్ వే సున్నతి ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అవర్ చేంజ్ ఆఫ్ హార్ట్, మన యొక్క మారు మనసుకు సాదృశ్యం. హల్లెలూయా. అది బాహ్యమందు జరిగేటువంటిది, బాహ్య రూపంలో జరిగేటువంటిది, బాహ్య శరీరానికి జరిగేటువంటిది సున్నతి. కానీ మనకు జరగాల్సింది ఎక్కడ? ఎక్కడ జరగాలి? మనసుకు జరగాలి. స్తోత్రం. హల్లెలూయా. వి చేంజ్ మెనీ థింగ్స్, రైట్? వి చేంజ్ మెనీ థింగ్స్, ఆల్వేస్ వి చేంజ్. క్యాలెండర్ మారుతుంది మన ఇంట్లో, కొన్ని ఫ్యాషన్ కోసం అడుదిట్టు ఇడిదట్టు ఇడిదట్టు అడుదట్టు జరుపుకుంటాం. నేను చూస్తూ ఉంటాను మా బ్రదర్స్ హౌస్లో, ఇంట్లో మా వెస్లీ, అప్పుడప్పుడు బెడ్ అటు ఉంటుంది, ఒక్కోసారి బెడ్ ఇంకోసారి ఇటు ఉంటుంది, ఒక్కోసారి అటు ఉంటుంది అనుకుంటాడు, చిన్న దాంట్లో ఏడు జరుగుతున్నాడు. బట్ హీ రియల్లీ మేనేజ్ వెరీ వెల్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ దట్. దేర్ హౌ దేర్ రూమ్ ఈజ్ అమేజింగ్ గుడ్. నౌ వీ చేంజ్ లాట్స్ ఆఫ్ థింగ్స్, లెట్ అస్ చేంజ్ హార్ట్. స్తోత్రం. బట్టలు మార్చుకుంటే కాదు, అవి చేంజ్ చేసుకుంటే కాదు, హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకుంటే కాదు, రెంట్ హౌస్ చేంజ్ చేసుకుంటే కాదు, జాబ్ చేంజ్ చేసుకుంటే కాదు, ప్లేస్ చేంజ్ చేసుకుంటే కాదు, ఇట్ ఈస్ యువర్ హార్ట్ షుడ్ బి చేంజ్డ్. స్తోత్రం. నీ హృదయం మారాలి, నీ హృదయము సున్నతి చేయబడాలి. స్తోత్రం. నా లెజన్ తీస్తున్నాం కేర్ఫుల్లీ. పదవచనంలో వారితో ఇట్లా, నేను సర్వలోక నాదుని, ఆల్రైట్ మేబీ యా ఎస్, సర్వలోక నాదుని నిబంధన మందసము మీకు ముందుగా
యోర్దాను నదిని యోర్దానును దాటబోచున్నది గనుక జీవముగల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిత్యముగా మీ ఎదుటి నుండి కనానీయులను హిత్తీయులను హవ్వీయులను పెరిజ్జీయులను గెరాసీయులను గెర్షీయులను అమోరీయులను యెబూసీయులను వీళ్ళందరూ ఎవరు? హూ ఇస్ దిస్ పీపుల్? దే ఆర్ ద ఎనిమీస్ ఆఫ్ ఇజ్రాయెల్స్. వాళ్ళు ఎనిమీస్ ఎవరికి చెప్పరే? ఎక్కడున్నారు వీళ్ళంతా? ఇస్రాయల్ ప్రజలకి దేవుడు వాగ్దానం చేసినట్టు వాగ్దాన భూములు వాళ్ళు ఉన్నారు. నౌ గాడ్ ఇస్ టెలింగ్, ఐ విల్ రిమూవ్ ఎవ్రీ ఎనిమీ ఆఫ్ యూ ఇన్ 2020. హల్లెలూయా. ఐ విల్ హీల్ యూ ఫ్రమ్ ఆల్ ద సిక్నెస్ దట్ ఈస్ గోనా కమ్ ఇన్ 2020 ఇఫ్ యూ బిలీవ్. స్తోత్రం. I will do a miracle in 2020 that you have never been expected in your life. Hallelujah. మీ జీవితంలో ఈ 2020లో గొప్ప విషయములు గొప్ప అద్భుతములు చేస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఐ విల్ రిమూవ్ ఎవ్రీవన్ మీ ఎదుటి నుండి మీ శత్రువైన కనానీయులను పెరిజ్జీయులను హవ్వీయులను గెర్షీయులను అమోరీయులను యెబూసీయులను అందరినీ వెళ్ళగొడతాను. ఐ విల్ గివ్ యూ వాట్ ఐ హ్యావ్ ప్రామిస్డ్ ఫర్ యూ. స్తోత్రం. వాట్ మోర్ యు నీడ్ టు హియర్ టుడే? ఇంతకన్నా ఇంకేం వినాలనుకుంటున్నారు 2019లో? వీ ఓన్లీ హ్యావ్ 7 మినిట్స్ అవే టు 2020, బట్ ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ మెసేజ్ బికాజ్ ఐఎమ్ ఫీలింగ్ దాట్ వీ ఆల్వేస్ గో త్రూ ప్రేయర్. ప్రార్థనలో నుంచి వెళ్తాం. ఐ బిలీవ్ దాట్ వాక్యమే దేవుడు. నేను వాక్యం చెప్తూనే 2020ని ఆహ్వానించాలనుకుంటున్నాను. స్తోత్రం. వెళ్ళిన తర్వాత మనం అందరం లేచి ప్రార్థన చేద్దాం. డోంట్ వరీ అబౌట్ దాట్. నౌ హియర్ నీడ్ టు అండర్స్టాండ్. నౌ లిజన్. 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్ళు అనగా ఎగువ నుండి పారు నీళ్ళు ఆపబడి చెప్పరే చెప్పలు కూడా మహిమ పరుద్దాం. హల్లెలూయా. ద వాటర్స్ దట్ హిండర్స్ యూ టు గో టు ప్రామిస్ ల్యాండ్. నిన్ను అడ్డగించేటువంటి ఎట్టి విధమైనటువంటి పాపమైన శాపమైన రోగమైన మానసిక వేదనైనా బాధైనా ఒంటరితనమైన ఏదైనా సరే ఆపేస్తా నేను. దే విల్ గివ్ యూ అ వే టు రీచ్ అవుట్ టు ద ప్రామిస్ ల్యాండ్. చెప్పుడు కూడా మేము పొరుద్దాం. హల్లెలూయా. అరకాళ్ళు తాకగానే, యాజకుల అరకాళ్ళు తాకగానే, బికాస్ దే ఆర్ నాట్ ఎ సింపుల్ పీపుల్, దే హోల్డ్ ద గాడ్స్ వర్డ్, దే హోల్డ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్, దే హోల్డ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దే హోల్డ్ ద విక్టరీ ఆఫ్ గాడ్, దే హోల్డ్ ద హోల్నెస్ ఆఫ్ గాడ్, దే హోల్డ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. స్తోత్రం. అండ్ దాట్ ఈస్ వై ఐ విల్ స్ప్లిట్ అవుట్ దిస్ జోర్డాన్ ఫర్ యూ. నీ కోసం నేను యోర్దాన్ నదిని ఏం చేస్తాను చెప్పరే? హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ టుడే దట్ గాడ్ విల్ హెల్ప్ యూ అండ్ బీ విత్ యూ? ఎంతమంది మీరు నమ్ముతున్నారు ఈ 2020లో? అడగండి దేవుణ్ణి, లార్డ్ ఐ బోర్డ్ ఆన్ మై లైఫ్ మై హార్ట్ మై ఆల్ ద టైమ్ 2020 టు యూ, ప్లీజ్ డూ సమ్ మిరకల్ ఇన్ మై లైఫ్. నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నాను తండ్రి గొప్ప విజయాన్ని. నా శత్రులందరూ నువ్వు తీసేయడం చూడాలనుకుంటున్నాను. తెలుసా దేవుడు ఇక్కడ ఒక శత్రువుని తీసాడు? చెప్పలు కొట్టరే. తెలుసా దేవుడు ఇక్కడ శత్రువుని తీసాడు? 10 మంది నీ పక్కన పడాను, 10,000 మంది నీ కుడి పక్కన పడాను, అపాయం నీ వద్దకు. ఇట్స్ అ గాడ్స్ ప్రామిస్. ఎవరు ఎవరిని వెళ్ళగొడతారు? దేవుడే సమస్త విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కెన్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్స్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్? అండ్ గాడ్ ఈజ్ నౌ టెలింగ్ యూ, నౌ హీస్ టెలింగ్ యూ, సీ వెన్ యు హోల్డ్ మై కవెనెంట్, నా యొక్క మందసము ఎప్పుడైతే మోస్తావో, వాళ్ళైతే అప్పుడు భుజాల మీద మోసారు, ఇప్పుడు మనం ఎక్కడ మోయాలి?
హృదయాల్లో మొయ్యాలి. సభలు కూడా మహింపరుద్దాం. మనం ఎక్కడ మొయ్యాలి? హృదయాల్లో మొయ్యాలి. ఎప్పుడైతే మనం మోస్తామో ఆ యొక్క ఏమవుతుంది, యుద్ధ అన్నది రెండు పాయలుగా చీలిపోద్ది అనుకుంటా నేను. ఎంత గొప్ప అమేజింగ్ అమేజింగ్ సీన్ వాజ్ దాట్. మేబీ ఈ జనరేషన్ ఎర్ర సముద్రం పాయలవడం చూడలా. ఈ జనరేషన్కి అంత పెద్ద సముద్రం ఎలా పాయలవడం చూడలా వాళ్ళు. అట్లీస్ట్ దే కుడ్ సీ ఏ రివర్ స్ప్లిటింగ్ ఆఫ్. అట్లీస్ట్ ఒక రివర్ ఏమైపోవడం, పాలైపోవడం వారు కల్లారా చూచారు. స్తోత్రం. నా యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, న్యూ అది రివరా సముద్రమా ఇంకేదా అనే కాదు, పాయలైందా లేదా, దేవుడు నిన్ను దాటించాడా లేదా. ఆరి నేల మీద దేవుడు దాటించాడు అక్కడ ఎర్ర సముద్రం దగ్గర. ఎక్కడ కూడా వారు యోధాన్ని ఆరి నేల మీద దాటుకుంటా వెళ్ళారు. ఎంతమంది? దగ్గర దగ్గర ఇంచుమించు 20 లక్షల మంది. స్తోత్రం. హల్లెలూయా. ఐ విల్ బి విత్ యూ యాజ్ ఐ వాజ్ విత్ మోసెస్. 2019లో ఎలా అయితే నీతో ఉన్నానో 2020లో కూడా నీతో మీతో ఉండబోతున్నాను దేవుడు సెలవిస్తున్నాడు. కెన్ యూ క్లోజ్ యువర్ ఐస్? కెన్ యూ క్లోజ్ యువర్ ఐస్? వాట్ డోంట్ యూ థ్యాంక్ ద లార్డ్? ఎందుకు మీరు దేవునికి స్తోత్రం చెల్లించరమ్మా? కెన్ యూ ఆల్ స్టాండ్ టుగెదర్? అందరు లేచి నుంచోండి, అందరు లేచి నుంచోండి. ప్రపంచం అంతా ఇదో మరి సంతోషిస్తూ ఉంది. పబ్బుల్లో, క్లబ్బుల్లో, వైన్ షాపుల్లో, ఫ్రెండ్స్ మధ్యలో, ఫ్యామిలీస్ మధ్యలో, రెస్టారెంట్లో, ఏదో సందడిలో, వెలుగు జిలుగుల్లో, ఏదో లైటింగ్స్లో ఏదో వాళ్ళ జీవితం గడిచిపోతుంది అనుకుంటున్నారు. అదే సంతోషం అని వీ డోంట్ నో మై డియర్ ఫ్రెండ్స్. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. వీఆర్ అబౌట్ టు రీచ్ 2020. అందరు చేతులు పైకెత్తండి, అందరు చేతులు పైకెత్తండి. ప్రతి నోరు ఇక్కడ ఓపెన్ అవ్వాలి, ప్రతి నోరు ఓపెన్ అవ్వాలి ఇక్కడ. అందరు కూడా నోరు విప్పి దేవుని కనపరచండి. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్. చెప్పండి దేవునితో, ప్రభా నువ్వు నన్ను అనారోగ్యం గుండా తీసుకువెళ్ళినా నీకు స్తోత్రం, బట్ నన్ను నడిపించావు ఈ 2020లో ఎంటర్ అవడానికి కృప చూపించావు. చెప్పండి, ఐ మీన్ అందరూ కూడా నోరు విప్పి చెప్పండి, దేవుణ్ణి స్తుతించండి, గణపరచండి. ఐ డోంట్ హియర్ యువర్ వాయిస్. మీ మాటలు నాకు వినపట్లేదు. గట్టిగా గట్టిగా దేవుని స్తోత్రం తెలియజేద్దాం. ఎవ్రీబడి ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రైజ్ ద లార్డ్. Everybody open your mouth. We entered into 2020. It is God who helped you, my dear friend. It is God's grace that God has bestowed upon you to see this 2020. Now you can write in your calendar, it is 2020 January 1st, because God gave you the grace to enter in it. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. అందరూ దేవుని స్తుతులు చెల్లించండి. ప్రభువా నువ్వు నన్ను 2020లోనికి ప్రవేశింపజేసినందుకు నీకు స్తోత్రం తెలియజేస్తున్నాను తండ్రి. యెహోషువాతో నువ్వు చెప్పిన మాట, యెహోషువాతో నువ్వు చెప్పిన మాట, ఏ విధముగా అయితే మోషేకు తోడై ఉంటానో నీకు నువ్వు తోడై ఉంటానని చెప్పావు ప్రభువా. అదే విధంగా 2019లో నువ్వు నాకు తోడైనట్లుగా 2020లో మరింతగా నాకు తోడైనండి. నీ సహవాసం నాకు మరింత కావాలి తండ్రి. నీతో మరి నీతో నేను సహవాసం చేయాలని ఆయన, నీ యొక్క కృపను నేను పొందుకోవాలి ప్రభువా, నీ స్వస్థతను నేను పొందుకోవాలి నాయన, నీ యొక్క జ్ఞానమును పొందుకోవాలి తండ్రి, నీ పరిశుద్ధతను పొందుకోవాలి తండ్రి. అందరూ ప్రార్థన చేద్దాం. లార్డ్ వి థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్, లార్డ్ వి థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. నిన్ను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం నాయనా. అయ్యా అయ్యా నీ కొందనాలు తెలియజేస్తున్నాం. 2020వ సంవత్సరంలోనికి ఎంత గొప్ప దేవుడు నాయన మమ్మల్ని ప్రవేశపెట్టావు. నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి. వి ట్రూలీ ప్రైజ్ యూ లార్డ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫాదర్. తండ్రి నన్ను మమ్మల్ని మమ్మల్ని అందరినీ నాయన అనేకమైన యాక్సిడెంట్లో నుంచి
అనేకమైన రోగముల నుంచి, అనేకమైన జ్వరముల నుంచి, అనేకమైన ఉపద్రవముల నుండి, మానసిక వేదనలో నుండి ప్రభా మాకు కలిగినటువంటి సమస్తమైనటువంటి వాటిలోంచి విడిపించి ప్రభా మమ్మల్ని ఇంతవరకు కాపాడి 2020 సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రము తెలియజేస్తున్నాం తండ్రి. వి ప్రైజ్ యు ఫాదర్, వి లవ్ యు లార్డ్, వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద గ్రేస్ దట్ యు హావ్ గివెన్ అస్ అ ఫాదర్. మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు ప్రభా. పరిశుద్ధుడా యేసయ్య, నీ పరిశుద్ధాత్మను బట్టి నీకు తెలియజేస్తున్నాం నాయన. మమ్మల్ని ఆదరించిన విధానాన్ని బట్టి వందనాలు, మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. వి ప్రైజ్ యు ఫాదర్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు హావ్ డన్ ఫర్ అస్ లార్డ్. స్తుతిస్తున్నాం నాయన కృతజ్ఞతతో. మేమందరం నిన్ను ఘనపరుస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి ఇట్టి భాగ్యమునకై వందనాలు, ఇట్టి కృపకై వందనాలు తండ్రి. ఈ 2020లో అనుదినము నాయన, ప్రతి క్షణము నాయన నీ కృపను మేము అనుభవించులాగున సహాయము చేయండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానం మీ జీవితంలో జరుగునుగాక, దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానం మీ జీవితంలో జరుగునుగాక, దేవుడు మీకు స్వస్థతను అనుగ్రహించునుగాక, జ్ఞానమును అనుగ్రహించునుగాక, తెలివిని బుద్ధి సమస్తమైన ఘనతను దేవుడు మీకు అనుగ్రహించునుగాక, మీకు దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించునుగాక, మీ యొక్క అవసరములని దేవుడు తీర్చి మిమ్మల్ని సమృద్ధులు నడిపించునుగాక, మీకు మనశ్శాంతినిచ్చునుగాక, సమాధానంనిచ్చునుగాక, అన్నిటికంటే ముఖ్యముగా మారు మనసును రక్షణ భాగ్యము దేవుడు దయచేయునుగాక, అనేక మందికి మీరు మాదిరి కరముగా ఉందురుగాక, దేవుడు మిమ్మల్ని గొప్ప చేయునుగాక, మిమ్మల్ని దేవుడు హెచ్చించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీ ఉపద్రవములను దేవుడు మీకు తోడైనుగాక, మిమ్మల్ని దేవుడు హెచ్చించి గొప్ప చేయునుగాక తండ్రి. ప్రార్థన చేస్తున్నాం, ప్రిబిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరంలో నాయన మేము ఎదుర్కోబోయేటువంటి ప్రతి ఛాలెంజ్, ప్రతి ఛాలెంజ్ లార్డ్, వాళ్ళు పెరిజీలైనా మోరీలైనా అమాలేకీలైనా ఇంకెవరైనా సరే, ప్రతి ఒక్కరిని మా కళ్ళ ముందు నుంచే పెకిలించి వేసేటువంటి గొప్ప శక్తి కలిగిన ఏకైక గొప్ప దేవుడు, మా దేవుడు, మా అండ, మా కొండ, మా ఆదరణ, నీకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు చూపించిన గొప్ప కృపకై వందనాలు నాయన. వి థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. మా చిన్న ప్రార్థన, మా చిన్న ఆరాధన మీరు అంగీకరించారని, మా స్తుతులు అంగీకరించారని విశ్వసిస్తుండగా మళ్ళీ దీవించి ఆశ్రయించి మన యేసును వచ్చి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ గ్రేస్ గాస్పల్ చర్చ్ తరపున 2020కి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. వి విష్ యూ అ హ్యాపీ అండ్ బ్లెస్సెడ్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా, హల్లెలూయా. నౌ ప్లీజ్ బి సీటెడ్. వి హ్యావ్ అ కేక్ కటింగ్ అండ్ వి హ్యావ్ అ